ఎనీ క్వశ్చన్ సార్? చెప్పండి సార్, మీ ప్రశ్నల కోసం ఎంతో ఆతృతగా చూస్తున్నాం సార్. ముఖ్యంగా దినకర్ రాజు, మా టీవీ నేను మురళి గారు, మీ అందరి ప్రశ్నల కోసం అందరు సార్, ఒకరి కాదు మొత్తం. సాక్షి వాళ్ళు వచ్చిండి ఇంకా బాగుండేది సార్, సాక్షి వాళ్ళు వచ్చినట్లేదు. ఎవరిని సాక్షి వాళ్ళని పిలవలేదా? ఎందుకు పిలవలేదా సాక్షి వాళ్ళని? ఏదైనా ఉంటే సాక్షి మేనేజ్మెంట్ మన తగురా, అంతేగాని పాపం ఎంప్లాయీస్ వాళ్ళతో మనకేం తగువు? సాక్షి వాళ్ళని పిలవమని దేనికి చెప్తానంటే, శివ, మనకి నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో జగన్ గారి విభేదాలు అంతే, సాక్షి విలేకరులతో కాదు. ఈ మధ్య నెల్లూరు సాక్షిలో పనిచేసే ఒక 5-6 మంది మా దగ్గరకు వచ్చారు. వచ్చి సార్ మేము ఖచ్చితంగా మీకు ఓటేస్తాం అని నాకు చెప్పారు. లేదు సార్, తమస్తే సార్, నాకు ఒకటి సార్ నేను చెప్పేది 5-6 ఓట్లు. ఒకటి సార్, ఒకటి సార్ నేను చెప్పేది 5-6 ఓట్లు. ఇప్పుడు ఒకటి సార్, 5-6 ఓట్లు చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు కదా. వాకింగ్ పోతా అది కూడా వాకి. ఇప్పుడు ఒకటి, నేను ఈ అధికారంగా దూరంగా జరిగిన తర్వాత సార్ 4 గన్మెన్లు ఉంటే 2 గన్మెన్లలో వాళ్ళు తీశారు, మిగతా 2 నేను పంపించా. సరే ఎందుకైనా మంచిది, ఇంటికాడ సీసీ కెమెరాలు పెట్టుకోకుండా నా ఇంట్లో మొత్తం సీసీ కెమెరాలు ఉంటాయి. నేను ఈ మధ్య జస్ట్ 7 గంటలకే కారు ఇంటికాడ స్టార్ట్ అవుతా, స్టార్ట్ అవుతుంటే 5-6 మంది సాక్షి, అందరు సాక్షి వాళ్ళు వచ్చి ఏం సార్ అంటే, మీకు నేను ఇంకా వాకింగ్ పోతున్నాను అనుకున్నా, కాదు సార్ మీకోసం సార్ అన్నాడు. రండి అని కింద నా ఆఫీసులో కూర్చోబెట్టి కాఫీ టీ ఇచ్చా, పంపించా. నా దాంట్లో మొత్తం రికార్డు కూడా ఉంటాయి, లేకపోతే నేను బయట పెట్టను. ఆ పొరపాటు నేను చేయను, ఎందుకంటే నన్ను నమ్మి నా ఇంటికి వాళ్ళు వచ్చారు కాబట్టి. దీని మీద ఎంత సవాల్ విసిరినా, దీని మీద ఎవరు ఎంత సవాల్ విసిరినా నేను బయట పెట్టను, ఎందుకంటే నేను నమ్మద్రోహిని కాదు. నన్ను నమ్మి నా ఇంటికి వచ్చారు కాబట్టి, నేను ఆ సీసీ ఫుటేజ్ బయట పెట్టను. నా నిజంగా ఆశ్చర్యం వేసింది, ఏందండి ఏందండి అని అడిగితే, ఇంకెంతసారి నెలే కదా, అని నెలే కదా మాట్లాడుతూ ఉంటే, అయ్యా నేను అడిగా ఫస్ట్ వాళ్ళు ఏమన్నారంటే, ఇంకెంతసారి నెలే కదా అన్నారు. అయ్యా ఈ నెలగేలా పక్కన పెట్టండి స్వామి, ఏదన్నా ఉంటే నాకు జగన్ గారితో భేదాలు ఉన్నాయి, మీతో భేదాలు లేదు. మీరు రోడ్లో కనపడితే హ్యాపీగా కుంభకోణం కాఫీ గారు కనపడినా, సినిమా సెంటర్లో కనపడినా హ్యాపీగా మీతో టీ దాకా మాట్లాడతా కదా, మీరు కొంచెం సాయం చెప్పలేవాడు సార్, అది చెప్దామని వచ్చాము, సార్. ఖచ్చితంగా ఆఫీసు రావాలంటే మాకు ఇబ్బంది సార్, అందుకే ఇంటికి వచ్చాము. 5-6 మంది సార్, మా యొక్క 15 ఓట్లు దాకుండా 100% మాట ఇస్తున్నాం సార్. ఇంకో మాట కూడా చెప్పారు, ఏ మాటకు మాట చెప్పుకోలేదు సార్. మేము పార్లమెంటుకు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసుకుంటాం సార్, దాంట్లో ఒక అతను కోవిడ్ కాన్స్టిట్యూన్సీ అంట, ఆడ వైసీపీ కేసుకుంటాం సార్, నెల్లూరు రూరల్లో మాత్రం నీ వరకు ఓటేస్తాం సార్ అన్నారు. సరే ఓట్లు నా వరకు వేస్తాం అంటూ లేదా నాకు ఏది అన్నాం కదా. కాబట్టి అందుకోసం నేను చెప్పేది శివ, సాక్షి ఇవ్వడం పిలవండి అమ్మా, సాక్షి టీవీని కానీ సాక్షి ఇవ్వడం పిలవండి, అది పిలవకుండా వాకండి, కరెక్ట్ కాదు. వాళ్ళు ఎన్ని నెగిటివ్ వార్తలు రాసినా, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నాకు సాక్షి టీవీ సాక్షి పత్రిక న్యాయం చేయాల. ఎందుకని చెప్తాం, న్యాయం అంటే ఏమిటంటే, చాలామంది తెలియదు సార్, విన్స్టన్ చర్చిల్ పేరు విన్నారు సార, విన్స్టన్ చర్చిల్ ప్రపంచ అధినేత, విన్స్టన్ చర్చిల్ గారు ఏం చెప్తారంటే, రాజకీయాల్లో నువ్వు 10 కాలాల పాటు కొనసాగాలంటే, ఏదో ఒక విధంగా మంచిగానో చెడ్డగానో నీ గురించి పత్రికల్లో టీవీల్లో వార్తలు రావాలని చెప్తారనమాట. చర్చిల్ అంటే ప్రపంచంలో సార్, మావో, చర్చిల్, కెనడీ వీళ్ళంతా ప్రపంచ అధినేతలు, హిట్లర్ వీళ్ళందరూ కూడా, వాళ్ళ మాటలను మనం తీసుకోవాలి కదా సార్, కాబట్టి చెప్తారన్నమాట వాళ్ళు. బట్ సాక్షిలో నేనుండేంత కాలం నా గురించి ఒక్క వార్త వచ్చేదిలే, సాక్షి వ్యతిరేక నేను దీంట్లో ఉన్నానని చెప్పని, దీంట్లో వైసీపీలో ఉన్నానని కొన్ని పత్రికలు మీడియా వాళ్ళు నా మీద వార్తలు రాసి అట్ట నన్ను నాకు సాయం చేశారు. ఇప్పుడు నేను వైసీపీ దూరంగా జరిగిన తర్వాత సాక్షి వాళ్ళు ఆ గత ఎన్ని కూడా పాప రుణం తీర్చుకోవాలని ప్రతిరోజు కూడా పేపర్లో కానీ టీవీలో కానీ వార్తలు ఘనంగా వేస్తున్నారు, నెగిటివ్గానే నేను కాదంటున్నా, కానీ నాకు కావాల్సింది ఏంది, ఏదో రకంగా ఉండాలని. అదే కాదు సార్, ఇంకోటి కూడా సార్, మా ఆదాలు ప్రభాకర్ రెడ్డి గారు సోషల్ మీడియా ఉంది, మా వాళ్ళు ఆవేశపడతా ఉంటే నేను చెప్తా ఉంటా, ఎందుకు రాసాం ఆవేశపడతారు, వాటి వల్ల ఏం కాదు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు సోషల్ మీడియాలో 2 నిమిషాల క్లిప్పింగ్ కూడా పెడితే 1.5 నిమిషం నా ఫోటో చూపిస్తున్నారు, కొన్ని విస్తృతంగా జనాల్లో పోతా ఉంది. ఎవరైందని జనంకి తెలుసు, జనం నిర్ణయం తీసుకోకుండారు, దాంట్లో ఎలాంటి అనుమానం పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నా, 57% ఓట్లు 160 ఎమ్మెల్యే స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలు,
తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం సాధించబోతుంది. నెల్లూరు పార్లమెంటు నుంచి 3 లక్షల ఓట్ల మెజార్టీతో, నెల్లూరు పార్లమెంటు నుంచి 3 లక్షల ఓట్ల మెజార్టీ పైన వేమిరెడ్డి బాబాకర్ రెడ్డి గారు ఎంపీ గెలవబోతున్నారు. నెల్లూరు పార్లమెంటు పరిధిలో ప్రతి నియోజకవర్గంలో అందరికీ మనవి చేస్తున్నాం సార్, రికార్డ్ చేసి పెట్టుకోండి, కౌంటింగ్లో సాయంకాలం నాతో మాట్లాడండి. నెల్లూరు పార్లమెంటు